కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ బ్రదర్స్ ఇద్దరు పదవులు అనుభవించారు, వారే భూమన బ్రదర్స్. ఇప్పుడు ఆ బ్రదర్స్ ప్రత్యేక హోదా పట్ల తలా ఒక మాట మాట్లాడుతున్నారు. తిరుపతి భూమన బ్రదర్స్ ఏమన్నారో పేరే చూడండి. విడిపోయినటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల కోసమని త్యాగాలు చేస్తాం, ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మేమందరము కూడా ప్రత్యేక హోదా కోసం మరిన్ని ఆందోళనలు అలజడులు చేస్తూనే ఉంటాం, శాంతియుత పద్ధతుల్లో గాంధేయ మార్గంలో. ఇందుకోసమని మేము ఆత్మ త్యాగాలు చేయటానికైనా సిద్ధంగా ఉన్నాం, తెలుగు వారి పక్షానని హెచ్చరిక జారీ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఇవాళ ఏమి ప్రత్యేక హోదా కలిగి ఉన్నాయో 1969 నుంచి 11 రాష్ట్రాలు కల్లోలిత రాష్ట్రాలు, కాశ్మీర్ కానీ, అస్సాం కానీ, త్రిపుర కానీ, మేఘాలయ కానీ, నాగాలాండ్ కానీ, ఎక్కడా శాంతి భద్రతలు లేకుండా అట్టుడికిపోతూ ఉండేటువంటి రాష్ట్రాలు ఆ 11 రాష్ట్రాలు. ప్రత్యేక హోదా ద్వారా చాలా అభివృద్ధిలోకి వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ రాష్ట్రాలు అని చెప్పడం అనేది మనల్ని మధ్య పెట్టడమే. ఆ మాట అంటున్నారంటే హోదాకు వ్యతిరేకము, పాడు ప్రదేశం అని చెప్పి రాజకీయపు వికృత క్రీడ వైపు ప్రయాణం చేయమాకండి. అక్కడ ఉండేటువంటి వాస్తవం, మొన్నటికి మొన్న కాశ్మీర్లో ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ తాయిలం పట్టుకొని ఇవాళ రాజకీయ పార్టీలన్నీ సమైక్య ఉద్యమం పేరిట ఎట్లాంటి నష్టం చేస్తున్నాయో అట్లాంటి నష్టం చేస్తున్నాయి. నాన్న, భూమన బ్రదర్స్ ఎవరి మాట నమ్మాలి నాన్న ప్రజలు?